గూడూరు పట్టణంలోని సివీసీ పార్కులో మంగళవారం మధ్యాహ్నం జన్మభూమి గ్రామ సభలో భాగంగా 10-11 వార్డులకు వార్డు సభలు జరిగాయి. ఈ సభలో చైర్పర్సన్ పొనక దేవసేన వారు మానవ మనుగడ ఉన్నతంగా ఆరోగ్యపరంగా సామాజికంగా రాజకీయంగా విజ్ఞానపరంగా ప్రతి కుటుంబము మీరు ఎవరైనా ఇళ్లలో మనదొడ్డు లేని వారు ఎవరైనా సరే మీరు దరఖాస్తు చేసుకుని ఆ నిర్మాణానికి తగు చర్యలు తీసుకుని పర్యావరణాన్ని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మీరు తగు సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ గ్రామ సభలో నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన పర్యావరణాన్ని కాపాడడానికి అయితేనేమి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి అయితేనేమి మనం ఈ క్యారీ బ్యాగులు వాడటం వల్ల చాలా అసభ్ర పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుచేతంటే ప్రతి వస్తువు కొనుగోలుకి మార్కెట్కి వెళ్ళినప్పుడు తప్పకుండా మనం గుడ్డ సంచిని తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అటువంటిది ఏం చేయకుండా ఏ కాయగూరలు కొనుక్కోవడానికి వెళ్ళినా హోటల్స్కి వెళ్ళినా మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇచ్చారు. సంక్షేమ పథకాలు పేద ప్రజలకి ఇవ్వాలని మా ద్వారా ప్రజలు తీసుకురావాలని ఉద్దేశంతో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. వాళ్ళు మేము కౌన్సిలర్లుగా మా బాధ్యత మేము తీసుకుంటున్నాము. నమస్కారం. ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏంటంటే గతంలో 10వ వార్డు 11వ వార్డు కూడా కొంచెం 2 వార్డులకి హౌసింగ్ విషయంలో మటుకు చాలా అన్యాయం జరిగిందని చెప్తున్నాము. వాళ్ళకి ఇల్లు ఎడ్యుకేషన్ చేసి కనీసం 15 ఇల్లు ఎడ్యుకేషన్ చేయగా 2 ఇల్లు తెచ్చి వాళ్ళ పట్టాలు నెంబర్ చేసి ఇచ్చారు. వాళ్ళ ఫోటోలతో కూడా వాళ్ళు అవి కొన్ని ఎక్కడ ఇల్లు ఇస్తారు ఇల్లు కట్టిస్తాను ఆశతో ఉన్నాను. ఎలక్షన్లు కూడా అదే ఉద్దేశంతో మాకు పనిచేశారు కూడా. నేను తెలుగుదేశం పార్టీ వస్తే మనకు ఇల్లు నిర్మించిస్తాను ఇల్లు నిర్మాణం కలిగే ఆశతో కూడా వాళ్ళు ఆదరించాను. అదేవిధంగా మేము ఆ దృష్టిలో కూడా ఎమ్మార్ఓ దృష్టిని తీసుకోవడం జరిగింది. ఎమ్మార్ఓ ఇప్పుడు 250 ఇల్లు 11వ వార్డుకి 10వ వార్డుకి ఒక 200 ఇల్లు 10వ వార్డుకి ఎడ్యుకేషన్ అందించాము. ఆ ఎడ్యుకేషన్లో మూడోసారి జన్మభూమి కార్యక్రమం ఇప్పుడు ప్రజలు అంతకు ముందు అధికారుల చుట్టూ తిరిగే వాళ్ళు ఇప్పుడు ఆ అధికారుల మీ దగ్గరకు అధికారులు వచ్చారు. మీ సమస్యలు ఏమున్నా ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ మీ సమస్యలను తెలియజేసి ముఖ్యంగా మనకి కావాల్సింది రేషన్ కార్డు ఆధార్ నెంబరు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఈ మూడు తెచ్చుకునేదానికి ప్లస్ మరుగుదొడ్డి కూడా అంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మరుగుదొడ్డి లేకపోతే మరుగుదొడ్డి కూడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి అవన్నీ కూడా తెలుసుకొని మీరు నిర్మించుకోవాలని కోరుకుంటున్నాను. ఇల్లు లేకుండా బాధ ఇళ్లలో ఉండేవాళ్ళు ఈ నెల 15వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. కాబట్టి ఆల్రెడీ ఒక లిస్టు వచ్చింది దాన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు ప్రతి వార్డులో. అంతకుముందు పట్టాలు ఇచ్చి మీకు స్థలం చూపించకుండా పట్టా ఇచ్చున్నారు అవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్ గా ఇస్తున్నారు. దీనికి ప్రభుత్వం 480,000 రూపాయలు అలాట్ చేస్తుందంటే మీరు
50,000 రూపాయలు మీరు గనుక తెచ్చుకుంటే 430,000 రూపాయల్ని గవర్నమెంట్ ఇస్తుంది, 2,00,000 లోన్ గా ఇస్తుంది, 230,000 మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని